తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ధ్వజారోహణం ఉత్సవానికి అవసరమయ్యే దర్పచాప తాడు సిద్ధమయ్యాయి. ఈ క్రతువుల్లో దర్పచాప తాడు అతి ముఖ్యమైనవి. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభం మీదకు గరుడ పతాకం ఎగరవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఋత్వికులు వేద మంత్రాలతో దర్పచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్పతో పేనిన తాడును ధ్వజస్తంభం పై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీశాఖ 10 రోజుల ముందు నుంచే కసరత్తు చేసింది. దర్పలో శివదర్ప విష్ణుదర్ప అనే 2 రకాలు ఉండగా తిరుమలలో విష్ణుదర్పను ఉపయోగిస్తారు. ఇందుకోసం పడమాలపేట మండలంలోని చెల్లూరు పంట కాలువ మీదుగా పెరిగే ఈ దర్పను టీటీడీ అటవీ సిబ్బంది సేకరిస్తారు. దీన్ని తిరుపతికి తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులుగా ఎండబెడతారు. ఆ తర్వాత దర్పను బాగా శుభ్రపరిచి చాప తాడు తయారు చేస్తారు. ధ్వజారోహణానికి 5.5 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పు చాప 175 అడుగుల తాడు అవసరమవుతాయి. అయితే అటవీశాఖ ఈసారి 7 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పుతో చాప 211 అడుగుల పొడవుతో తాడు సిద్ధం చేసింది. టీటీడీ డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చిన వీటిని ఆలయ డిప్యూటీ ఈవో హరినాథ్కు అందించారు. ఈ నెల 19వ తేదీన జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. దీంట్లో స్టాఫ్ ఎట్లా తయారు చేశారు, ఏం చేశారు అనేది తీసుకుంటే, ముఖ్యంగా స్టాఫ్ ఫస్ట్ బ్రహ్మచర్యత్వం ఇది పాటిస్తారు. ఎక్కడ ఇంట్లో ఇక్కడే ఇక్కడ పరిశుభ్రత ఏదైతే మనకు ఆగమన శాస్త్రం ప్రకారము శాస్త్రీయబద్ధంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆచార సూచి వ్యవహారాలు అన్నీ కూడా పాటించి సిస్టమేటిక్గా అందరూ కూడా హర్నిషులు రాత్రి బౌల్లో కష్టపడి దాన్ని విధం చేశారు. సో ఇప్పుడు ఇక్కడ కేవలం జస్ట్ ఇప్పుడు ఇప్పుడే రాలేదు, కానీ ఇక్కడ దీన్ని కలెక్ట్ చేసేది ఎక్కడ అనేది తీసుకున్నామంటే, ఇక్కడ మనకు పాపనాయుడుపేట దగ్గర చెల్లూరు అనే ఒక విలేజ్ ఉంది. ఆ చెల్లూరు అనే విలేజ్ దగ్గర అక్కడంతా పొలాలు అక్కడక్కడ కలెక్ట్ చేసి అక్కడ కూడా పరిశుభ్రత అయిన మనసు శుచి శుభ్రత అనేది కలిసి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి అవి అక్కడ కలెక్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళా పవిత్ర రథంలో తీసుకొని వచ్చి ఇక్కడ కూడా అంటే భగవంతుని స్వరూపంగా తీసుకొస్తున్నాం. ప్రతిదీ కూడా ఎక్కడ కానీ ఎలాంటి ఇది లేకుండా మహిళకి ఏమి లేకుండా చేసుకుని వచ్చి ఇక్కడ వచ్చి తీసి మన సిబ్బంది అటవీశాఖ సిబ్బంది దాన్ని తయారు చేసి మనకు ఈ విధంగా ఈరోజుకి తయారైంది. సో దీని ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ కానీ ఎందుకంటే ముఖ్యంగా ధ్వజారోహణకి బ్రహ్మోత్సవాలకే ముఖ్యంగా ధ్వజారోహణం యొక్క ఆ యొక్క ఆగమ శాస్త్రం వేదాల ప్రకారం అయితే ధ్వజారోహణకి చాలా పవిత్రమైన ఇది స్థానం ఉంది. ఆ స్థానంలో ఉంటే ముఖ్యంగా అంటే ఈ చాప అనేది ఇది ఉంటుంది. ఈ చాప అంటే మామూలు చాపనే కాదు, ఈ ఈ వస్తువులు అనేది ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతాయి అది కాదు, పవిత్రమైన మనసుతో చేసినటువంటి వస్తువు ఇది అనమాట. ఏ వస్తువు అయినా కానీ పవిత్ర మనసుతో చేసిన దానికి ఒక ప్యూరిటీ, దాని సమ్ పవర్ అన్నీ కూడా దాంట్లో అలికేషన్ అయి ఉంటాయి. అటువంటి స్థానంలో మనకు ఇది వచ్చింది. సో ఇటువంటి అవకాశము నాకు రావటం అనేది మా అధికారులు కల్పించిన అవకాశము, భగవంతుడు నాకు కల్పించిన అవకాశము. భక్తులందరూ కూడా ఎప్పుడు కూడా అందరూ కూడా ఆయుష్ ఆరోగ్యము అన్ని రకాల సుఖ సంపదలతో అందరూ ఉండాలని టీటీడీ తరఫున మా అధికారుల తరఫున నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.